తుంగతుర్తి మండల పరిధిలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నవవధువుకు రీపోస్ట్ మార్టం నిర్వహించాలంటూ కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష దిగారు. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన తమ కుమార్తె నవమధువుది ముమ్మాటికి హత్యనని, ఆమె హత్యకు ప్రధాన కారకులైన మద్దిరాల మండల కేంద్రానికి చెందిన ఆమె అత్త మామ భర్తలపై తక్షణమే పోలీస్ కేసు నమోదు చేసి శవానికి రీపోస్ట్ మార్టం చేసి న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆమె సమాధి వద్ద బుధవారం ఆమర నిరహార దీక్ష కార్యక్రమానికి పూనుకున్నారు. ఈ ఘటన అటు పోలీసు వర్గాల్లో ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నరేష్ అనే అబ్బాయి నా బిడ్డని చంపేసి ఇంటి పేరుతో గురురోజు నరేష్ ఎన్నో తారీఖు పెళ్లి జరిగింది మార్చి 2019 ఈ సంఘటన జరిగింది ఎట్లా చనిపోయింది నా బిడ్డ చనిపోవడం చంపేసి ఎవరు వేధింపులతో అత్తగారు వేధింపులతో అత్తగారు చంపేసినట్టుగా మేము చెప్పినాం కూడా అయినా కానీ న్యాయం చేయలేదు మాకు మాకు న్యాయం జరగాలి నా బిడ్డ చచ్చిపోయినందుకు నేను బాధపడుతున్నా నా బిడ్డ ఆత్మహత్య అని నమ్మించారు ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేయాలి మీ డిమాండ్ ఏంటి మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు మాకు రీపోస్ట్ మార్టం కావాలి సార్ శవాన్ని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలి అంటే ఇక్కడ సమాధి అయితే మీ బిడ్డది ఏం పేరు మీ బిడ్డ పేరు చందన కటకం చందన మేము ఇక్కడ దానం చేసుకున్నాం తీసుకొచ్చుకొని పోలీసులు ఊరేసుకున్న చైన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకో హ్యాండ్ ఓవర్ చేసుకోలే చూపియలే మాకు మేము పోయేసరికి శవాన్ని తీసి కింద కూసబెట్టారు మేము పోయేసరికి బయటకు తీసుకొచ్చారు ఈ రోజు ప్రధాన డిమాండ్ అనేది సమాధి దగ్గర మీరు నిరాహార దీక్ష మెయిన్ డిమాండ్ ఏంది ఇప్పుడు నా బిడ్డకి రీపోస్ట్ కావాలి న్యాయం చేయాలి.